నమస్కారం. జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చును అని 30 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండపు బస్వానందం గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే సార్. ఇప్పుడు హోమియో వైద్యం గురించి మీరు ఎన్నో విషయాలు ఎన్నో ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు కదా. మామూలుగా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రమే హోమియోకి వెళ్ళొచ్చా, లేకపోతే వైరల్ ఫీవర్స్ ఇలా కంటిన్యూగా వస్తూ ఉంటాయి, వాటికి కూడా ఇందులో ట్రీట్మెంట్స్ ఉన్నాయా అని డౌట్స్ వస్తాయి, ఏం చెప్తారు? మామూలుగా వాటిని అక్యూట్ డిసీజెస్ అంటారు. అక్యూట్ అంటే తాత్కాలికంగా వచ్చిపోయేటువంటి వ్యాధులను అక్యూట్ డిసీజెస్ అంటారు. వైరల్ ఫీవర్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా వైరల్ వల్ల వచ్చేటువంటి సమస్యలు. ఈ క్రానిక్ డిసీజెస్ని, ఈ దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులు అంటే క్రానిక్ డిసీజెస్. ఇందులో టిష్యూ ఆర్గాన్ డ్యామేజ్ ఉంటుంది, కానీ లాంగ్ ట్రీట్మెంట్ అవుతుంది. అక్యూట్ డిసీజ్లో ఆర్గాన్ డ్యామేజ్ ఎక్కువ ఉండదు, ఇమ్మీడియట్గా డోస్ ఇవ్వగానే నెక్స్ట్ డేనే తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రజలకు మీరు అడిగిన ప్రశ్నకు కరెక్ట్గా ప్రజలకు తెలియాలే, అల్లోపతిలో ఏ విధంగా అయితే ఫీవర్ వస్తే, కోల్డ్ వస్తే, సర్ది వస్తే ఎట్లయితే మీరు పోతున్నారో, హోమియోపతిలో కూడా ఇలాంటి కోల్డ్ ఫీవర్ వైరల్ ఫీవర్కు పర్మనెంట్ క్యూర్ తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో సింగిల్ డోస్ వేస్తే నెక్స్ట్ డే నుంచే తగ్గిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎప్పుడైతే మీకు డ్రగ్ మ్యాచ్ అవుతుందో అప్పుడే పనిచేస్తుంది. మళ్ళా ఇప్పుడు ఎట్లుంటాయంటే అల్లోపతిలో అయితే కామన్ మందులు ఉంటాయి. ఫీవర్ వచ్చిందంటే పారాసెటమాల్ కంపల్సరీ పెడతాడు, యాంటీబయాటిక్ పెడతారు, బి కాంప్లెక్స్ ఇస్తారు. ఇట్లా రెండు మూడు రకాలు ఇచ్చే వరకు ఏమవుతుంది, అది ఏదో ఒకటి పనిచేస్తుంది, పారాసెటమాల్ తొక్కేస్తుంది. అది అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఈ పారాసెటమాల్ ఫీవర్ తగ్గడానికి ఇస్తారు, సప్రెస్ చేయడం అనమాట. అది ఫీవర్ యాంటీపైరెక్సియా ఇస్తారు. మరి హోమియోపతిలో అట్లా యాంటీపైరెక్సియా, యాంటీబయాటిక్, యాంటీ పెయిన్ కిల్లర్గా ఉండదు. వాళ్ళ యొక్క వ్యాధి లక్షణాలను తీసుకొని మానసిక శారీరక లక్షణాల మీద ఆ సిమ్టమ్స్ సంబంధించిన డ్రగ్ కరెక్ట్ ఇండికేట్ అయితే తెల్లారే వరకు నెక్స్ట్ డే నుంచి మారిపోయిపోతుంది, ఫీవర్ తగ్గిపోతుంది. అవర్స్లో ఫీవర్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ డ్రగ్ సెలెక్షన్ చేసి కరెక్ట్ ఇవ్వలేక ప్రజల్లో ఇలాంటి రిజల్ట్ కనిపించకపోవడం వల్లనే వాళ్ళు అల్లోపతి వైపు పోతున్నారు ప్రజలంతా. మనము కరెక్ట్గా డాక్టర్స్, హోమియోపతి డాక్టర్స్ కరెక్ట్ ఇండికేట్ చేసి ఒకవేళ డ్రగ్స్ పాజిటివ్గా రిజల్ట్ ఇచ్చినట్టయితే ఇలాంటి కేసు అయినా చిన్న చిన్న అక్యూట్ కేసులు అన్నీ కూడా హోమియోపతిలో శాశ్వతంగా తగ్గిపోతుంది. ఓకే. క్రానిక్ డిసీజెస్ తగ్గుతున్నప్పుడు ఈ అక్యూట్ డిసీజ్లో చిన్న కేసులే కదా అవి, ఇంకా ఫాస్ట్. కానీ డ్రగ్ సెలెక్షన్ ఫెయిల్ అవ్వట్ల వాళ్ళకి రిజల్ట్ రాకపోయేసరికి వారం చూస్తారు, మళ్ళీ నెక్స్ట్ అల్లోపతి పోతా అంటారు. ఇప్పుడు మన దగ్గరికి అల్లోపతిలో తిరిగి అల్లోపతిలో కార్పొరేట్ హాస్పిటల్లో కూడా అక్యూట్ కేసులు తగ్గకపోతే హోమియోపతి మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఈ అద్భుతమైన కేసులు ఈవేరో చూపిస్తా. ఇప్పుడు ప్రపంచంలో అతి భయంకరమైన వ్యాధి అంటే ఏందనేది చెప్పిన లాస్ట్ వీక్ కూడా అందరూ, ఇవాళ కూడా చాలామంది అయినా ప్రపంచంలో తక్కువ కానీ సమస్య ఏదైనా ఏ పెద్ద జబ్బు అంటే క్యాన్సర్ అసలు అనుకుంటారు. కానీ క్యాన్సర్ కాదు, క్యాన్సర్ కంటే మించింది, క్యాన్సర్ కంటే ప్రమాదమైంది గ్యాంగ్రీన్. గ్యాంగ్రీన్ అంటే డెత్ ఆఫ్ ది టిష్యూ. మన అవయవాలలో ఏదన్నా పార్టు రక్త ప్రసరణ తగ్గిపోయి న్యూట్రిషన్ ఆక్సిజన్ తగ్గిపోతే అది డెత్ అయిపోతుంది, ఆ టిష్యూ డెడ్ అయిపోతుంది. డెడ్ అయినప్పుడు వచ్చేటువంటిది ఏంది, స్మెల్, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎక్కడ డెడ్ అయితే న్యూట్రిషన్ ఆక్సిజన్ సరిపోదో, సప్లై కాదో, ఆ పార్టు ఎండిపోతుంది, విరిగిపోతుంది, మొత్తం బ్యాడ్ స్మెల్, శవం దగ్గర వచ్చేంత వాసన వస్తుంది. లాస్ట్ వీక్ మీకు చూపించిన ఒక పేషెంట్కు భయంకరమైన కాలు గ్యాంగ్రీన్ ఉంది, కరీంనగర్కి వెళ్ళి గోదావరి కనికి వచ్చిండు. ఆ విజయ 2 మంత్స్లోనే అద్భుతమైన రిజల్ట్, బ్యాడ్ స్మెల్ తగ్గింది, దగ్గరికి పోగలుగుతున్నాం, ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు గుంటూరుకి వెళ్ళి వచ్చింది చూడండి, నేను లాస్ట్ వీక్ కూడా చెప్పిన మీకు ఒకే సక్సెస్ అయిందా తీసుకో. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఉన్నదేమో అది బిఫోర్ ట్రీట్మెంటు, తగ్గినాక 2 ఇయర్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అవి ఎంత బాగుంది చూడండి. వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో కాలు తీసేస్తాం, మీ నాయన బతకడమే కష్టం, ఇది మొత్తం సెప్టిసీమియా అయిపోయింది, బ్లడ్ పాయిజన్ అయిపోయింది అన్నారు. అది బిఫోర్, ఇది ఆఫ్టర్. అది ఆ వ్యాధి ఉన్నప్పుడు భయంకరమైన నొప్పి,
బ్యాడ్ స్మెల్ ఇల్లంత వాసనతో దగ్గరికి పోలేని పొజిషన్లో ఉన్నారు వాళ్ళు కుటుంబ సభ్యులు అలాంటి వ్యాధి ఇప్పుడు 2 సంవత్సరాల్లో కంప్లీట్ క్యూర్ అయింది మన విజయవాడ వైనప్పుడు వాళ్ళ వీడియో తీసుకొచ్చి మీకు చూపిస్తున్నా నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఆయన ప్రత్యక్షంగా పేషెంట్ కూడా మాట్లాడిపిస్తా ఈ రోజు వాళ్ళ డాక్టర్ కూడా మాట్లాడింది వాళ్ళ డాడీకి ఎంత సమస్య ఉండే ఏం చెప్పిరు డాక్టర్లు ఇక బతకడు అని చెప్పి బతకడు అని చెప్పడం వల్ల ఎంతో బాధపడినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా బాధపడ్డారు ఇప్పుడు తగ్గినాక వాళ్ళ డాక్టర్ ఎంత మంచిగా అయిందో ఇప్పుడు ఆమె మన విజయవాడకు వచ్చింది ఆ పేషెంట్ ఏవి చూపించండి లక్ష్మీ ప్రసన్న గారు ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ ఎందుకోసం వచ్చారు మా ఫాదర్ కి గ్యాంగ్రీన్ వచ్చింది మీ డాడీకి గ్యాంగ్రీన్ తోని ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు మేము హాస్పిటల్ లో కూడా చూయించుకున్నాం ఏ హాస్పిటల్ బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూయించుకున్నాం ఓకే తగ్గలేదు ఏమన్నా డాక్టర్లు ఇంకా పాజిబుల్ కాదు లాస్ట్ స్టేజ్ అని చెప్పారు అలాంటి సిచువేషన్ లో మాకు లాస్ట్ స్టేజ్ అంటే ప్రాణానికి లాస్ట్ స్టేజ్ ఆ లేక ప్రాణానికి లాస్ట్ స్టేజ్ బతకడం కష్టం అన్నారు కాలు మొత్తం ఎట్లా అయింది మొత్తం అరికాలు మొత్తం డామేజ్ అయింది అయిన తర్వాత సర్జరీ చేస్తాను ఆ కాలు అక్కడి వరకు తీసేస్తాను అన్నారు ఒకళ్ళు కాడికి తీసేస్తామన్నారు నేను ఒప్పుకోకుండా ఇక్కడికి తీసుకు ఈశ్వరప్ప అమ్మ క్లినిక్ వచ్చారు వచ్చినప్పటి నుంచి ఎట్లా ఉంది డెవలప్మెంట్ మొత్తం రికవర్ అయింది కంప్లీట్ గా కాలు మళ్ళా కలర్ కి వచ్చేసింది ఇప్పుడు నడుస్తున్నాడు అప్పుడు నడవకపోతుండే చూడండి అప్పుడు నడవలేని పొజిషన్ లో కింద కాలు పెడితే ఆల్రెడీ నా దగ్గరికి వచ్చే వరకు 2 ఫింగర్లు ఊసిపోయినాయి ఆ గ్యాంగ్రీన్ తోని 3 ఫింగర్లు ఉన్నాయి ఆ 3 ఫింగర్లు నేను కాపాడతా కాలు కాపాడతా మనిషి కూడా బతుకుతాడమ్మా దాన్ని లాంగ్ టైం పడుతుందని చెప్పిన ఒక్క నెల మిస్ కాకుండా 24 మంత్స్ అంటే 2 ఇయర్స్ వాడితే పర్మనెంట్ క్యూర్ అయింది అంటే వితిన్ 3 మంత్స్లో డెవలప్మెంట్ వచ్చింది 1 మంత్లో డెవలప్మెంట్ వచ్చింది వాళ్ళకి ఆశ కలిగింది మంచిగా అవుతుంది అనేది అది కంప్లీట్ క్యూర్ అయ్యి బ్లడ్లో ఉన్నటువంటి సెప్టిసీమియా బ్లడ్ అంతా పాయిజన్ అయిపోయింది ఆ పాయిజన్ అంతా పోయి మళ్ళీ కాలు కుదురుకొని నార్మల్ పొజిషన్ వచ్చడానికి 2 ఇయర్స్ పట్టింది చూసినావా ప్రపంచం మళ్ళీ 1 నెల వాడి 3 నెలలు వాడి 6 నెలలు వాడి నన్ను నా దగ్గరికి వెళ్ళిపోయిన ఉంటే ఆ పేషెంట్ బతుకుతుండేనా కాబట్టి పేషెంట్కు వ్యాధి యొక్క సీవియారిటీ మీద వ్యాధి యొక్క ఒక స్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు తొందరపడకుండా క్రానిక్ డిసీజెస్ వాళ్ళకు లాంగ్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు అది డాక్టరు ఆలోచించుకుంటూ మందులు ఇవ్వాల్సి వస్తుంది ఈ 2 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ పోయినా కాలు తీసేస్తాం లేకపోతే బతకడం చెప్పినాక ఇక వాళ్ళకి ఆశ పోయింది ఎక్కడ పోయినా లాభం లేదని నిర్ణయించుకొని వచ్చారు కాబట్టి ఈ పేషెంట్ కంపల్సరీ మన దగ్గర ఉండాల్సిందే ఆ రిజల్ట్ కనిపిస్తుంది సక్సెస్ కూడా అయిపోయింది అట్లా కాకుండా కొంతమంది ఏంటంటే జంప్ చేస్తుంటారు ఎక్కువ ఈ డాక్టర్ని వదిలిపెట్టి ఇంకో కార్పొరేటర్లో ఏమో చేస్తారు ఇంకో వేరే హాస్పిటల్ ఏమో చేస్తారని చెప్పి ఎటు కాకుండా కంప్లీట్గా ప్రమాదంలోకి వచ్చేస్తారు అట్లా కాకుండా వీళ్ళు నిర్ణయం తీసుకోరు ఇక సచ్చినా బతికినా కాలు ఉన్నా పోయినా మీరే చేయండి ట్రీట్మెంట్ అన్నారు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది గ్యాంగ్రీన్ కాబట్టి ఇలాంటి డ్యామేజ్ టైగర్ అసలు వ్యాధులలో టైగర్ అంటే ఇక గ్యాంగ్రీనే దీన్ని మించిన వ్యాధి లేదు ఇంత పెద్ద గ్యాంగ్రీన్ కేసులు తగ్గినప్పుడు వీటికి తర్వాత వచ్చే సమస్యలన్నీ అన్నీ కూడా చిన్న చిన్న డిసీజెసే వాటిని ఎట్లా క్యూర్ చేయం హోమియోపతిలో అందుకే నేను చెప్పేది ఏ వ్యాధి వచ్చినా హోమియోపతిలో శాశ్వత పరిష్కారం చేయొచ్చు ఎప్పుడైతే పేషెంట్ యొక్క మానసిక శారీరక వ్యాధి లక్షణాలు కరెక్ట్గా చెప్పినప్పుడు వాళ్ళకు డ్రగ్ మ్యాచ్ అయితేనే పనిచేస్తుంది ఎప్పుడైతే డ్రగ్ మ్యాచ్ కాకపోతే అది రిజల్ట్ కనిపించే తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది అనేది ప్రజల్లో జ్ఞాపకం ఉంచుకోవాలి ఇది ఏ డాక్టర్ దగ్గరైనా ఒక 3 నెలలు అయింది 6 సంవత్సరం అయిందంటే మీరు డాక్టర్ మార్చుకోండి కానీ సిస్టమ్ను బదనాం చేయకూడదు హోమియోపతి వాణ్యం తక్కువ కలదని చెప్పి మా దగ్గరికి వస్తుంటారు హోమియోపతిలో కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ అయితే విత్ ఇన్ అవర్స్లో మార్పులు 1 వీక్ 10 డేస్లో మార్పు వస్తుంది మార్పులు వచ్చిందంటే అది వ్యాధి గమ్యం చేరుతామనేది నిర్ణయించుకోవాలి అది 3 నెలల 6 నెలల సంవత్సరమా అనేది వాళ్ళ యొక్క బాడీ యొక్క ఇమ్యూనిటీ మీదకెళ్ళి వ్యాధి యొక్క సీవారిటీ మీదకెళ్ళి ఆధారపడి ఉంటుంది మొన్న ఒక పాప ముషీరాబాద్కి వెళ్ళి ఓన్లీ వైరల్ ఫీవర్ వస్తే చిన్న పాప వైరల్ ఫీవర్ కోసం 6 నెలల నుంచి యాంటీబయాటిక్స్ ఇస్తుంటే పాప గిలగిల కొట్టుకుంటుంది ఐవీ ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ ఐవీ ఇచ్చినా పని చేస్తలేదు వాళ్ళ పేరెంట్స్ బాధపడుకుంటూ వచ్చి ఎవరో చెప్పారంటే హోమియోపతిలో మీకు మంచిగా తగ్గిపోతుంది అంటే 6 నెలల నుంచి తక్కువగానే ఓన్లీ ఫీవరు
హోమియోపతిలో 24 అవర్స్ మార్పు, 1 వీక్ వచ్చి రిజల్ట్ చెప్పమంట. నేను ఏ పేషెంట్కైనా ఇచ్చిన మందు పనిచేసిందా లేదా అనేది 1 వీక్లో రిజల్ట్ చెప్పాలని. రిజల్ట్ 1 వీక్లో వచ్చి ఆ పేరెంట్స్ ఏం చెప్తున్నారో చూడండి, వైరల్ ఫీవర్ ఎంత మంచి తగ్గిపోయింది. దీన్ని చూసి మీకు ఏమర్థం కావాలంటే, హోమియోపతిలో ఎలాంటి క్రానిక్ డిసీజెస్ అయినా అక్యూట్ డిసీజ్ అయినా శాశ్వతంగా హోమియోపతిలో తగ్గించవచ్చు. వందన గారు, ఈశ్వరప్ప క్లినిక్ ఎందుకోసం వచ్చినావు? పాపకి ఇట్లా వారానికి ఒకసారి ఫీవర్ వస్తుంది. 3 మంత్స్ నుంచి అసలు పాప ఫీవరే ఆగట్లేదు, హై ఫీవరే. హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నాం, ఆంటీబయాటిక్స్ ఇస్తున్నారు పాపకి. అయినా కానీ రూట్స్ తెలియట్లేదు. వైరల్ ఫీవర్ అనే అంటున్నారు. కానీ మాకు వైరల్ ఫీవర్ వారానికి ఒకసారి వస్తుందా అని ఎంతో బాధపడ్డాం. స్పెషలిస్ట్ దగ్గరికి కూడా పోయినాం సార్, అక్కడ సాగర్ బట్ట అని, ఎక్కడెక్కడ అంకుర హాస్పిటల్ అని, అక్కడ అంతా తిరిగినా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నారు. ఏమేమో అని భయపడ్డాం చాలా. ఇక హోమియోపతి మెడిసిన్ వాడదాం అనేసి ఇక్కడ తెలిసిన వాళ్ళు చెప్తే ఇక్కడ వచ్చాను. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చారు. వచ్చినాక మరి ఇప్పుడు ఎన్ని రోజులు వాడుకున్నారు? ఇప్పుడు 8 డేస్ అవుతుంది. అదే 1 మంత్ మందులు ఇచ్చి 7 డేస్ లో రిజల్ట్ చూపిమని చెప్పమన్నా. ఆ రిజల్ట్ చెప్పడానికి వచ్చారు. ఈ రిజల్ట్ ఇప్పుడు 7 డేస్ లో ఫీవర్ రాలేదు సార్. 8 డేస్, 9 డేస్, ఈ రోజు 9th డే, లాస్ట్ వెనస్డే నుంచి వాడుతున్నాను. 8 డేస్ లో ఏ ఫీవర్ లేదు. పాప బాగుంది, రోజు స్కూల్ కి కూడా వెళ్తుంది. పాపల యాక్టివిటీస్ పెరిగినాయి, జ్వరం రావట్లేదు. మెయిన్ కాజ్ ఫీవర్ అది లోపల ఇంటర్నల్ గా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల. మీరు ఆ వైరస్ ఇన్ఫెక్షన్ కు అలోపతి మందులు యాంటీబయాటిక్ హెవీ ఇచ్చినా, హెవీ ఇచ్చి పాపకు రిస్క్ అయిపోతుంది అన్న బాధతో నేను హోమియో వాడదామని చేసినాను. అప్పుడు శ్వాస కోసం కూడా ఇనిహేలర్ కొడతాను. ఎలర్జీ వల్ల లంగ్స్ కి కూడా ఎఫెక్ట్ అయ్యి పాపకు గురక వచ్చేది. గురక తర్వాత ఫీవర్ వచ్చేది. ఇనిహేలర్ కొట్టేవాని? శ్వాసలో వెళ్తే ఇనిహేలర్ కూడా అన్నారు. ఇనిహేలర్ వాడుతున్నాను గానీ ఫీవర్ అయితే వస్తుంది. హై ఫీవర్ రాలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత, కానీ ఫీవర్ మాత్రం కంటిన్యూగా మళ్ళీ 8 డేస్ ఒకసారి వచ్చేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఈ నెల కొట్టకుండా అయినా, ఫీవర్ మందు పోయకుండా అయినా, మందు కొట్ట అయిపోయినా, ఫీవర్ రాకుండా పిల్ల యాక్టివిటీ పెరిగింది. పిల్ల బాగుంది. మరి ప్రజలకు తెలియదు ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ చిన్నపిల్లలకు రాగానే వెంటనే అలోపతికి వెళ్ళిపోతారు. నేను అసలు చిన్నపిల్లలకి అలోపతిలో మెడిసిన్ ఉంటదని తెలియదు, కానీ నాకు బాధకు నేను ఇక్కడ వచ్చి వెతికితే పిల్లల్ని కూడా చూస్తారమ్మా అని చెప్తే ఇక తెలియకనే మీలక ఎంతో మంది బాధపడుతారు. పెద్దవాళ్ళే ఇక్కడ చూపించుకోవడం చూసినాం, కానీ పిల్లలకు తెలియదు సార్ నాకు. అదే వాళ్ళు అందుకోసమే మీ వీడియో తీసుకోవడం జరుగుతుంది. చిన్న పుట్టిన పిల్లల నుంచి ముసలిని దాకా కూడా ఎలాంటి వ్యాధి వచ్చినా హోమియోపతిలో మందులు ఉన్నాయనేది తెలియదు ప్రజలకు. ఆ తెలియడానికే మీ అనుభవం ఎన్ని 6 నెలల నుంచి తిరిగి వచ్చారు అలోపతిలో. 6 నెలల నుంచి తక్కువ కానీ సమస్య, 1 వీక్లో పిల్లల పాటు యాక్టివిటీ పెరిగి మంచిగా అయింది, జ్వరం రాకుండా అయింది, దమ్ము రాకుండా అయింది, ఈ నెల కొట్టకుండా అయినామంటే ఇది పర్మనెంట్ క్యూర్ అన్నమాట. ఇది శాశ్వత పరిష్కారం అంటే హోమియోపతి. దాని యొక్క మూలాన్ని దొరకబట్టి దాని కాజ్ ఆఫ్ ది డిసీజ్ మీద ట్రీట్మెంట్ చేస్తే ఈజీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. చూసిర్రా, చాలామందికి ఏముంటుంది, హోమియోపతి అంటే గ్రానిక్ డిసీజెస్, బాగా ముదిరిన రోగాలకే తక్కువ అవుతుంది అనుకుంటారు. కాదు, అక్యూట్ కేస్ అంటారు వీటిని. ఫీవర్, కోల్డ్, జ్వరాలు ఏది వచ్చినా అక్యూట్, సింగిల్ డోస్తో తగ్గిపోతుంది వితిన్ 1 వీక్లో. నెలల పొంటి యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటూ ఆ ఫీవర్తో దమ్ము వస్తే ఇనిహేలర్ కొట్టడు. ఇంత చిన్న పిల్లల నుంచి ఇనిహేలర్ పంపు కొట్టుకుంటూ కూర్చుంటే ఇంకా బతికేది చాలా ఉంది. ఆ పాప ఎప్పటిదాకా కొట్టాలి ఇది? ఈ ఇనిహేలర్ కొట్టడం సపరేషన్, అది తొక్కి పెట్టడం. ఆ ట్రీట్మెంట్ అంతా కూడా సపరేషన్ ట్రీట్మెంటు. హనుమాన్ గారు ఎప్పుడో చెప్పిండు కదా 250 ఏళ్ళ కిందనే, అలోపతి సైంటిఫిక్ కాదు, సప్రెషన్. వ్యాధులన్నిటికీ పవర్ఫుల్గా డోసులు ఇచ్చి తొక్కి పెట్టడమే, అవి ఎప్పటికో మళ్ళీ బయటపడుతూనే ఉంటుంది. హోమియోపతిలో అట్లా కాదు, మీద ఎక్స్టర్నల్గా ఏం పెట్టకుండా మీ కాజ్ ఆఫ్ మెంటల్ సిమ్టమ్ మీద డ్రగ్ ఇచ్చి దాన్ని మూలాన్ని తీయడమే హోమియోపతి యొక్క లక్ష్యం. కాబట్టి హోమియోపతిలో శాశ్వత పరిష్కారం అంటే ఈ విధంగా అవుతుంది, వ్యాధి యొక్క మూలాలను దొరకబట్టి ఇవ్వడమే. కాబట్టి ఇదే విధంగా మన విజయవాడలో ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే, ఈ వ్యాధులలో ఇంకో భయంకరమైన వ్యాధి చిన్నపిల్లల్లో ఎక్కువగా మస్కులర్ డిస్ట్రోఫీ వస్తుంది. అంటే మజిల్ టోన్ తగ్గిపోయి మజిల్స్లలో బలం లేక ఆకారం ఉంటుంది, కానీ మజిల్ నడవలేడు పిల్లవాడు. అలాంటి బాధ, దాన్ని మజిల్ టోన్ తగ్గిపోవడం అంటారు, మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. అసలు పేషెంట్కు తిరిగి తిరిగి అలసిపోయినాక విజయవాడలో మన దగ్గరికి ఓన్లీ 1 మంత్ మందులు వాడిరు, పిల్లవాడి లోపల ఎంత మార్పు వచ్చిందో వాళ్ళ పేరెంట్స్ తల్లి చెప్తుంది, మీరు వినండి, ఏవి చూడండి. పిల్లవాడి లోపల యాక్టివిటీ పెరిగింది, నడక వచ్చేసింది, ఏం చెప్తారో వినండి. ఏవి, వాట్ ఈస్ యువర్ సమక్ సాయి? ఓకే అమ్మ చెప్పు. మీ బాబా
ఎట్లా బాబుకు ఏం ప్రాబ్లం ఉండే ఎట్లా ఎక్కడెక్కడ పోయిచ్చారు ఇక్కడికి వచ్చినాక ఏముందో చెప్పు బాబుకి ఫస్ట్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడాం సార్ కానీ అది అసలు పెద్ద మాకు ఇంప్రూవ్మెంట్ అనిపించలేదు ఫిజియోథెరపీ చేయిస్తే నడిచేవాడు లేదంటే అసలు నడిచేవాడు కాదు ఇప్పుడు మీ దగ్గర మెడిసిన్ వాడిన తర్వాత బాబులో మేము వాడు నడవాలనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఎక్కువసేపు నడవడానికి ఇష్టపడుతున్నాడు ఆడుకోవడానికి ఇష్టపడుతున్నాడు వెరీ గుడ్ మరి ఇక్కడ ఈశ్వరప్ప మిగిలిన వాడు ఎన్ని రోజులైంది ఒకటే వన్ మంత్ లే ఇంత డెవలప్మెంట్ ఇంకా సిక్స్ మంత్స్ లో రన్నింగ్ చేస్తాడు అలోపతి డాక్టర్లు ఏం చెప్పారు హైపోటోనియా విత్ స్పాస్టిసిటీ అని చెప్పారు వాళ్ళు చెప్పటము ఇట్లా మజిల్ వీక్ గా ఉందని చెప్పారు మజిల్ స్పాజమ్స్ వస్తున్నాయి స్పాజమ్స్ వస్తూ ఉంటాయని చెప్పారు దానికి ఫిజియోథెరపీ ఒక్కటే చెప్పారు వాళ్ళు ఇంకేం మెడిసిన్స్ ఇవ్వలేదు కాకపోతే ఆ ఫిజియోథెరపీ చేయిస్తే నడిచేవాడు ఆపేసేస్తే ఇంకా అట్లానే ఉండిపోయింది అంటే డెవలప్ కాదు హోమియోపతిలో మజిల్స్ నర్వ్స్ టెండాన్స్ లిగమెంట్స్ మీద మంచి మందులు ఉన్నాయి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది కాబట్టి ప్రజలకు తెలియక ఇలాంటి సమస్యలు మీలేక ఎంతోమంది బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకు తెలియడానికి మీ అభిప్రాయం తీసుకున్నా హోమియోపతి స్లో ట్రీట్మెంట్ అంటారు ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది స్లో ట్రీట్మెంట్ అయితే గ్యారంటీగా కాదు సార్ ఎందుకంటే మాకు అసలు ఇంప్రూవ్మెంట్ లేనిది చాలా హ్యాపీగా ఉంది సార్ వెరీ గుడ్ చూడండి హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని ప్రజలు చెప్పేటట్టు అయ్యారు సింగిల్ డోస్తోని వన్ మంత్లో లేచి నడుస్తుందంటే మరి ఎంత ర్యాపిడ్ యాక్షన్ చెప్పండి ఎన్ని మందులు ఇచ్చినా తగ్గకపోయా కాబట్టి హోమియోపతి వైద్యం అనేది ర్యాపిడ్ యాక్షన్ అలోపతి కంటే ఫాస్ట్ ఎప్పుడు ఎందుకు అలోపతి ప్రొఫెసరే అలోపతి డాక్టరే డాక్టర్ శామ్యుల్ హనుమాన్ గారు మరి హోమియోపతి స్లో అయితే హోమియోపతి ఎందుకు అని పెడతాడు ఒక్కడికి జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు అలోపతి కంటే ఫాస్ట్ అలోపతి కంటే ర్యాపిడ్ యాక్షన్ ఉంది కాబట్టి మేలైంది కాబట్టి రీసెర్చ్ చేసి ఈ హోమియోపతి వైద్యానికి కనిపెట్టిండు దీనిని కరెక్ట్ పద్ధతిలో చూపించటో లేక ప్రజలకు అవగాహన చెప్పటో లేక ప్రజలకు చైతన్యం చేస్తూ చెప్పలేక ప్రజల్లో ఈ అవేర్నెస్ రాలేదు ఇప్పుడు మనం చెప్తున్నాం సాక్ష్యాలు చూపిస్తున్నాం అందుకే ప్రజల్లో అద్భుతమైన చైతన్యం వస్తుంది ఈ విధంగా కొన్ని రోజులు కష్టపడితే ప్రజలందరూ కూడా ఈ హోమియోపతితో సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఏ వ్యాధి వచ్చినా భయపడవలసిన అవసరం లేదు హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు మాకు సింగిల్ డోస్ అయితే తగ్గిపోతుంది ధైర్యం వస్తుంది ఇప్పుడు వ్యాధులు వస్తే భయపెడుతూ దాచిపెట్టుకుంటున్నారు ఏడ కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయని భయానికి వాటిలో భయపడకుండా హోమియోపతిలో శాశ్వత నిర్వహణ చేసే అవకాశం హోమియోపతిలో ఉన్నది అదేవిధంగా ఈ మొన్న ఇంకా 2 మంత్స్ బ్యాక్ మూత్రనాళము పిల్లవానికి చిన్న పిల్లగాడు 15 లోపు మూత్రనాళం కిడ్నీ నుంచి యురేటర్స్ ఉంటాయి 2 యురేటర్స్ వస్తాయి ఫిల్టర్ అయినటువంటి మూత్రం వచ్చి బ్లాడర్లో పడతాయి ఆ యురేటర్స్ అణిగిపోయి అబ్స్ట్రక్ట్ అయిపోయినాయి మూత్ర ఆ యురేటర్స్ అబ్స్ట్రక్ట్ అయితే ఏమైతే మూత్రం కిందికి రాదుగా వెనుకకు తనడం వల్ల ఏమవుతుంది కిడ్నీ మొత్తం వాపు వచ్చింది మూత్రం పోస్తే 1-1 ఒక్కొక్క డ్రాప్ రావాలి పిల్లవాడు విపరీతమైన నొప్పితో బాధపడితే పేరెంట్స్ అన్ని హాస్పిటల్ పట్టి తిరిగి అలసిపోయారు పిల్లవానికి కిడ్నీ ఆపరేషన్ చేయకపోతే బతకడు కిడ్నీ ఆపరేషన్ కంపల్సరీ అని చెప్పారు వాళ్ళు పెట్టే స్తోమత లేదు ఆపరేషన్ అంటే భయపడి మన దగ్గరికి వచ్చారు విత్ ఇన్ 24 అవర్స్ 1 మంత్లో మార్పు 2 నెలల్లో పిల్లవాడు అద్భుతంగా తయారయ్యాడు అది చూడండి ఎంత పెద్ద కేసు ఎంత షార్ట్ టైంలో తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఎట్లా పొందిండో పిల్లవాడు చెప్తాడు వాళ్ళ తండ్రి చెప్తాడు వినండి ఏబీ ప్లీజ్ రెహానా రెహానాకు ఏం ప్రాబ్లం ఉండే ఎక్కడెక్కడ పోయొచ్చినావు ఎట్లా ఉండే బయట ఏం చెప్పారు ఇక్కడ ఇక్కడ ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక ఏం మార్పు వచ్చింది మొత్తం డీటెయిల్ చెప్పినాను అయితే పిల్లాడికి కిడ్నీలో కిడ్నీ పైన వాపు వచ్చి కిడ్నీ మూత్రనాళం అనేది ఇట్లా అతుకుపోయిందని చెప్పారు సార్ అయితే అది అది కావడానికి కంపల్సరీ ఆపరేషన్ కావాలి మిగతా ఏ భాగం లేదని చెప్పారు సార్ అయితే మేము ఆపరేషన్ అని చెప్పారా ఆపరేషన్ చెప్పారు సార్ ఆపరేషన్ కంపల్సరీ చెప్పారు ఇక ఆపరేషన్ ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదని చెప్పారు ఇక వేరే మార్గం లేదు మార్గం లేదు నేను ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా ఆపరేషన్ తప్ప వేరే ఆప్షన్ కాదని చెప్పారు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా తగ్గదన్నారు చిన్నపిల్లల గవర్నమెంట్ దాకా వెళ్ళిన సార్ అక్కడ వెళ్తే అక్కడ కూడా అక్కడ వెళ్తే అక్కడ కూడా అదే చెప్పారు సార్ అక్కడ నుంచి హోమియో ఆపరేషన్ చేస్తే గ్యారంటీ తక్కువైతున్నారా కాదు సార్ దాని నుంచి కూడా బాగా ఇన్ఫెక్షన్ వస్తాయి మళ్ళీ వెదర్ కండిషన్ బట్టి ఉంటుంది మళ్ళీ పబ్లిక్లో పడి వెళ్ళద్దు పబ్లిక్ నుంచి వెళ్తే డస్ట్ ఎలర్జీ రావచ్చు ఇలా బాగా సార్ చెప్పారు సార్
దాని తర్వాత మేము ఒక హోమియోపతి డాక్టర్ కలిసిన సార్. హోమియోపతి వేరే హోమియోపతి డాక్టర్ కలిసాం. జిబ్లెగేస్ ప్రసాద్ రెడ్డి అని ఒక డాక్టర్ ఉన్నారు సార్. తన కూడా ఏమన్నా అంటే నేను ఇంత ఇంతకన్నా ఇప్పుడు ఉన్న ఇన్ఫెక్షన్ బట్టి ఇంకా పెరగకుండా తగ్గకుండా చేయగలుగుతా, తగ్గిపోయింది కానీ కాదు, ప్రపంచాలు ఇవ్వదు కాదు, ఇక ఏడుస్తుండే సార్. ఇప్పుడు మంచి మూత్రం సాఫ్ వస్తున్నది. పచ్చపోత ఏం కాదు కానీ ఆగకుండా వస్తుంది కదా, అది మూత్రనాళము అణిగిపోయి అది జంక్షన్ అంతా మూసుకుపోయింది అనమాట, ఈ జంక్షన్ లా. అది దానివల్ల ఏమైంది, మూత్రపిండాలు బాగా హైడ్రోనెఫ్రోసిస్ అంటారు, మూత్రపిండాలలో నీరు నిండిపోయింది. దానివల్ల అది చాలా ప్రమాదం, ప్రాణానికి ప్రమాదం. చెప్పిరా డాక్టర్లు? చెప్పండి. ఏం చెప్పారు? ఇప్పుడు కిడ్నీ వాచింది తీసేయాలంటారు. కిడ్నీ పనిచేస్తలేదు, కిడ్నీ సరిగా చిన్నది తీసేయాలంటారు. ఇప్పుడు మరి ఈశ్వరాపమ్మ గిడికి రాగానే ఎన్ని రోజుల మార్పు వచ్చింది? ఇప్పుడు నేను రెండు నెలలే సార్ తినబట్టి. రెండు నెలలు అయింది, మూడో విజిట్. ఇప్పుడు మూడో విజిట్ సార్. వాడినాక ఎన్ని రోజులకు మార్పు వచ్చింది? రెండు నెలల చాలా మార్పు వచ్చింది సార్. మొత్తం మంచిగా అయిపోయింది? మంచిగా. వెరీ గుడ్. చూడండి, అంత పెద్ద ఆపరేషన్ అవసరమయ్యే కేసు, ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో ఇలాంటి అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎప్పుడంటే డ్రగ్ మ్యాచ్ కావాలి హోమియోపతిలో. పబ్లిక్ అంతా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైనా హోమియోపతి డాక్టర్ దగ్గర పని వ్యాధి తగ్గలేదంటే డ్రగ్ మ్యాచ్ కాలేదని గుర్తుంది. సిస్టమ్ను బదనాం చేయొద్దు. హోమియోపతి వాడిన తక్కువ కానీ అనొద్దు. అక్కడ డ్రగ్ మ్యాచ్ కాలేదు, కొత్త డాక్టర్ని పెట్టుకోవాలి అంతే. ఈ విధంగా అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతి వైద్య విధానంలో ఉంది. అదేవిధంగా మన విజయవాడలో ఒక పెద్ద ఆయనకు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి సిరం క్రియాటిన్ 11కి వచ్చింది. మీకు అందరికీ తెలిసే ఒకటే ఉండాలి సిరం క్రియాటిన్. ఒకటిది మూడు దారితే మూడో స్టేజ్, 11కి వచ్చిందంటే కాళ్ళు చేతులు వాపు వచ్చి ఇట్లా పట్టుకొచ్చిరు ఆయన. దానికి డయాలసిస్ కంపల్సరీ అన్నారు. డయాలసిస్ అంటే భయంలో పడి అదే ఊర్లో వాళ్ళ గ్రామ సర్పంచ్ని మంచిగా చేసిన, కొండపాక ఏదో విలేజ్ ఉన్నది విజయవాడ దగ్గర, ఆ సర్పంచ్ మంచిగా అయినందుకు ఆయన చూసి ఈయన వచ్చిండు. ఈయన నా దగ్గరికి వచ్చినప్పుడు 11 ఉండే సిరం క్రియాటిన్, ఇప్పుడు 2 నెలలు వాడిండు, ఇమ్మీడియట్గా తగ్గిపోయింది, మార్పు వచ్చింది, మనిషి కూడా వాపులు తగ్గిపోయినాయి. ఏం చెప్తాను మీరు వినండి. ఏ విజయ మహేశ్వరరావు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరాపమ్మ క్లినిక్ కొండపల్లి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ సిరం క్రియాటిన్ డయాలసిస్కి పోయినావు? ఎంత ఉంది నీది సిరం క్రియాటిన్? లెవెన్. ఇప్పుడు చూడు వీడు ఉన్నది కదా సిరం క్రియాటిన్ 11.1 ఉంది. దానివల్ల ఏమేమి బాధలు ఉండే నీకు? ఆగలేసేది కాదు. మరి ఎవరు చెప్తే ఇక్కడ ఈశ్వరప్ప మగ్గరికి వచ్చినావు? గురువప్ప. గురువయ్య మంచిగా అన్నందుకు ఇక్కడికి వచ్చినావు. ఇప్పుడు డయాలసిస్ లేకుండా ఉన్నాడు కదా ఆయన కూడా, నువ్వు కూడా డయాలసిస్ పోకుండా మంచిగా ఉన్నావు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లుంటివి? లెవెల్ అనే స్థితిలో ఉన్నావు, ముఖము కాళ్ళు వాపు ఉండే. ఇప్పుడు హోమియోపతి మందులు వాడినాక వాపు తగ్గింది, మంచిగా అన్నావు కదా. ఎన్ని నెలలు అయింది? ఇది మూడో నెల. 2 నెలలే మంచిగా అయినావు. చూసిరా, సిరం క్రియాటిన్ అనగానే భయంలో పడతారు, డయాలసిస్ అనగానే కదా 4 గంటలు నరకం చూపిస్తారు, బతికిన రోజులు డయాలసిస్కి పోతారు. అట్లా కాదు, మంచి డాక్టర్ దగ్గర హోమియోపతిలో మీరు ప్రయత్నం చేయండి, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. ఈ డయాలసిస్ పోకుండా హోమియోపతి ద్వారా శాశ్వతంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా చాలామంది ఫోన్ చేయడం జరుగుతుంది. ఈ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఏపీ ప్రజలు కొత్త వాళ్ళు, ఏపీకి విజిటింగ్ ఎప్పుడు వస్తారు సార్ అని చెప్పి రోజు కాల్స్ వస్తున్నాయి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ. లాస్ట్ మన గురువారం అయిపోయింది విజయవాడ విజిట్ ఏప్రిల్లో. నెక్స్ట్ ప్రతి నెల రెండో గురువారం రాజమండ్రి. మీరు డేట్ గుర్తుపెట్టుకోదురు, వారాలు గుర్తుపెట్టుకోవాలి. నెలకు 4 గురువారాలు, ఫస్ట్ గురువారం విజయవాడ, రెండో గురువారం రాజమండ్రి. ఈ నెల 13వ తారీఖు వస్తుంది రాజమండ్రి. రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. ముఖ్యంగా రాజమండ్రి చుట్టూ ఉన్న కాకినాడ కానీ
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇంకా ఇతర జిల్లాల ప్రజలంతా కూడా రేపు 13 నాడు రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్కు విజిట్ చేయాలి. అదేవిధంగా 3వ గురువారం, ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్రాస్ ఉదయం 9 గంటల నుంచి ఓపి స్టార్ట్ అవుతుంది. కాబట్టి విజయనగరము, విశాఖపట్నము, బొబ్బిలి అండ్ ఒరిస్సా, ఈ యొక్క విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా చాలామంది అక్కడికి రావడం జరుగుతుంది. మీకు ప్రతిరోజు ఈ యొక్క టైమింగ్ చెప్పడం వల్ల ప్రజలు హైదరాబాద్ దాకా రాకుండా మీరు అక్కడనే విశాఖపట్నంలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాబట్టి విశాఖపట్నం ఇప్పుడు ఈ నెల 20వ తారీఖు వస్తుంది, 20వ తారీఖు నాడు విశాఖపట్నం కలవచ్చు. అదేవిధంగా 4వ గురువారం తిరుపతి, ఏప్రిల్ 4వ గురువారం తిరుపతి, ఈ నెల ఏప్రిల్లో 4వ గురువారం 27వ తారీఖు వస్తుంది. 27వ తారీఖు నాడు తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్కు ఉదయం 9 గంటల వరకు మీరు అందరూ కూడా అక్కడ క్యాంప్కి వచ్చినట్టయితే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపి కంటిన్యూ అవుతుంది. మీరందరూ కూడా తిరుపతి చుట్టూ ఉన్నటువంటి ఇందూపూర్ కానీ, నెల్లూరు, కడప, కర్నూలు, చిత్తూరు ఈ జిల్లాల ప్రజలంతా కూడా మినర్వా గ్రాండ్ విజిట్ చేయొచ్చు. అదేవిధంగా మిగతా 6 రోజులు, వారంలో 6 రోజులు ఉంటాయి కదా గురువారాలు పోతే, మిగతా 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటాను నేను చిక్కడపల్లిలో. తెలంగాణ జిల్లా ప్రజలందరికీ కూడా మన చిక్కడపల్లి ఒకటి సెంటర్ కాబట్టి మీరు వచ్చే ముందు కొద్దిగా దూరపోలేదు, వచ్చే ముందు ఫోన్ చేసుకొని ఉన్నారా లేదో తెలుసుకొని వస్తే సరిపోతే, ఎప్పుడైనా ఎమర్జెన్సీ మీటింగ్లు ఉంటే వస్తాం కాబట్టి ఫోన్ చేసుకొని మీరు చిక్కడపల్లికి వచ్చినట్టయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపి కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా డాక్టర్ శ్రీవాణి గారు ప్రతి గురువారం మెదక్ అండ్ సిద్దిపేట, సోమవారం సంగారెడ్డి, మిగతా రోజులు నర్సాపూర్లో ఉంటుంది తెలంగాణ జిల్లాలో. కాబట్టి శ్రీవాణి గారు కూడా 4 బ్రాంచ్లలో విజిట్ ఉంటుంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా మీరు అక్కడ శ్రీ డాక్టర్ శ్రీవాణితో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ జీవన రేఖ కార్యక్రమం. నమస్కారం.